ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 16వ తారీఖు లగాయతు, జూన్ 22వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో శనేశ్వరుడు కుంభరాశి యందు, మీనమందు రాహువు, మేషమందు కుజగ్రహము, వృషభ రాశి యందు గురుడు, మిథున రాశి యందు రవి, బుధ, శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అలాగే చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. కేతు కన్యారాశి యందు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం చాలా మెరుగైనటువంటి శుభ ఫలితాలు రానున్నాయి. కారణం ఏంటి అంటే, అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా భాగ్యస్థానంలోకి మారుతూ ఉండడం, చంద్రబలం ఈ వారం కొంత అధికంగా ఉండడం, షష్ఠస్థానమందు రాహు అనుకూలిస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిపై ప్రభావాన్ని చూపెడతాయి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అంటే మారినటువంటి గ్రహ సంపత్తి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యను పెంచినప్పటికీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యను తగ్గిస్తూ ఉన్నది. అందువల్ల కొంత ఇబ్బందులు తగ్గడం, అనారోగ్య సమస్యలు తగ్గడం, ఆర్థిక ఇబ్బందులు తగ్గడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారం తులారాశి వారు చూస్తారు. ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి అటు ఆరోగ్యంపై, ఆర్థిక పరిస్థితులపై, ఉద్యోగ వ్యాపారాలపైన మాత్రమే ఈ వారం ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నప్పుడు 9వ స్థానమందు రవి, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం. విచారే నవమే రవౌ అన్నారు. అనగా ఎక్కువగా ఆలోచించేటువంటి పరిస్థితులు, గతంలో చేసినటువంటి, తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి పనులు, భవిష్యత్తులో ముందుకు వెళ్లబోతూ ఉన్నప్పుడు తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, ఆచరించవలసినటువంటి విధి విధానాలు, వీటిపై ఎక్కువగా తులారాశి వారు దృష్టిని పెడుతూ ఉంటారు. ఈ వారంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త ప్రణాళికలు అవలంబిస్తారు, కొత్త జీవన విధాన పద్ధతుల్ని ఎంచుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కూడా, ఈ మార్పు అంతా కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలకే దారితీస్తూ ఉన్నది. అలాగే ఈ వారంలో ఆర్థిక ఇబ్బందులు తగ్గడం, ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే గత వారాలతో పోల్చుకుంటే కొంత ఖర్చు తగ్గడం, అలాగే ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడం, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి ఒడిదుడుకులు, చికాకులు తగ్గుముఖం పట్టి ఆయా రంగాల్లో మీ వృత్తి ప్రవృత్తుల్లో సానుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉండడం ఈ తులారాశి వారు చూస్తారు. వెరసి ఈ వారంలో మానసిక ప్రశాంతత, బంధుమిత్రులతోటి సత్కదా కాలక్షేపము, దూరపు ప్రాంత సంచారము, అలాగే మానసిక ప్రశాంతతను పొందడానికి మీకు నచ్చినటువంటి చర్యలు చేపట్టుతూ ఉండడం, ఇవన్నీ కూడా తులారాశి వారిలో ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మెరుగుపడడం, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని వెచ్చించగలుగుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా చూడొచ్చు. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు బాగున్నాయి. స్త్రీలకి కూడా ఈ మంచి గ్రహస్థితి, తులారాశి స్త్రీలకి కూడా ఇది అన్వయం అవుతుంది. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత నీలపు రంగు. తదుపరి వృశ్చిక రాశి.